హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ ఆల్ వెజ్. ఇవాళ నేను షేర్ చేయబోతున్న రెసిపీ మనందరికీ ఎంతో ఇష్టమైన ఆవకాయ పచ్చడి. కావాల్సిన పదార్థాలు: మామిడికాయలు, కారం, ఆవపిండి, నూనె, అలాగే ఉప్పు కూడా. ముందుగా మామిడికాయలని నీట్గా క్లీన్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించి తెచ్చుకున్నాను. వీటిని బాగా క్లీన్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ చూపిస్తున్న బౌల్లో 5 బౌళ్ళ మామిడికాయ ముక్కలు తీసుకున్నాను. మెజర్మెంట్ కరెక్ట్గా వేసుకుంటే ఆవకాయ చాలా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు ఏ బౌల్తో అయితే మామిడికాయ ముక్కల్ని కొలిచి పోసుకున్నారో అదే బౌల్తో 5 మామిడికాయ ముక్కలు వేసుకుందాం కదండి. దానికి 1 టీ పావు బౌల్ ఆవపిండి, అలాగే 1 టీ పావు బౌల్ మిరప్పొడి వేసుకుంటున్నాను. ఆవపిండి మిరప్పొడి ఒకటే క్వాంటిటీస్లో వేసుకుంటున్నానండి. ఈ రెండింటిని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 బౌల్ ఉప్పు వేసుకుంటున్నాను. ఆవపిండి కారం పొడి కంటే ఉప్పు తక్కువ వేసుకోవాలండి. ఇక్కడ కూడా ఉప్పు గడ్డలు కట్టకుండా మెత్తగా అన్నిటినీ బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు 1 కంటైనర్లోకి ఆయిల్ తీసుకుంటున్నాను. నేను నువ్వుల నూనె వాడానండి ఆవకాయకి. 10 కేజీల మామిడికాయ ముక్కలకి సుమారుగా 5 కేజీల నూనె పట్టింది. మామిడికాయ ముక్కల్ని నూనెలో వేసుకుంటున్నాను. మామిడికాయ ముక్కల్ని ఇలా నూనెలో అత్తి ఆ తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న ఉప్పు కారం ఆవపిండిలోకి వేసి కలుపుకుంటున్నాను. ఇలా బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా అన్ని ముక్కలకి బాగా పిండి పట్టేలాగా కలుపుకున్నాక అందులోకి ఆయిల్ వేసి బాగా కలుపుకుంటున్నాను. ఇలా ముక్కలు, పిండి, నూనె అన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే ఆవకాయ రెడీ. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆవకాయ కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు కానీ నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.